చేయటం, యూజ్ అండ్ త్రో చేసేటువంటి తప్పుడు వేషం ఎవరిది? చంద్రబాబు నాయుడు వేషం కాదా ఇది? ఓటు ముందు ప్రజల దగ్గర నక్క వినయాలు వేసేటువంటి వేషం, నక్క వేషం వేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఎండమావుల్లాంటి ఆశలను ఎరవేసి ఎన్నిక ముందు కార్యకర్తలే దేవుళ్ళని, ఎన్నికలైన తర్వాత వాళ్ళ ముఖం చూడనటువంటి పరిస్థితులు, ఈ తప్పుడు ఆలోచనలు ఎవరి? మీ కాదా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కాదు ఈ తప్పుడేషాలన్నీ. ఈయన మాట్లాడతాడు, పేదవాళ్ళని కోటీశ్వరులు చేస్తాడంట రాబోయే కాలంలో. ఈయనకు 2024లో అధికారాన్ని అప్పచెప్తే పేదవాళ్ళని కోటీశ్వరులు చేస్తాడంట, సంపద సృష్టిస్తాడంట. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. 1996 నుంచి 2004 దాకా మీరు ముఖ్యమంత్రి చేశారు, 2014 నుంచి 19 దాకా మీరు ముఖ్యమంత్రి చేశారు. ఎంతమంది పేదల్ని కోటీశ్వరులను చేశారు? ఎంతమంది నిరుపేదల్ని కోటీశ్వరులను చేశారు? లిస్ట్ ఉందా? మీరు చెప్తున్నారు కదా నేను సాంకేతికంగా నిష్ణాతుణ్ణి, ఆహా ఓ తురుంకాన్ని అని చెప్తున్నావు కదా, కంప్యూటర్లన్నీ నేనే కనిపెట్టానని చెప్తున్నావు కదా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్తున్నావు కదా. 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఎంతమంది పేదల్ని కోటీశ్వరులు చేశావు? లిస్ట్ ఇవ్వండి. ఎంతసేపు మోసం మోసం మోసం, ప్రజల్ని మోసం చేయ అధికారం కోసం, అధికారమే ప్రవాది పరమావధిగా, అధికారం కోసం ఎంతటి తప్పుడు మాటలనైనా మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, అసత్యాలను మాట్లాడుతుంటాడు. మనుషులకి గాలం వేసే కార్యక్రమం ఎంతసేపు కూడా. ఇప్పటి వరకు నువ్వు పేదవాళ్ళని కోటేశ్వరం చేసే ఆలోచన నీకు కలగలేదు, రేపు అధికారం ఉండి చేస్తానని చెప్పి మీరు అంటే అది నీకెందుకు ఇవ్వాలి? ఇన్నేళ్ళు 14 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే పేదల గురించి, పేద మనుషులు, పేదల యొక్క పేదరికాన్ని రూపుమాపడం కోసం, పేదల్ని కోటీశ్వరం చేయడం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచన చేయనటువంటి నిన్ను మళ్ళీ ఎందుకు నీకు అధికారం ఇవ్వాలి? నిన్నెందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఇన్నాళ్ళు చేయనోడి ఏదో పొడుస్తావని చెప్పని, ఏదో చేస్తావని ప్రజలు ఎందుకు నమ్మాలి? సంపద సృష్టిస్తా అంట, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏం సంపద